జిల్లాలో కుష్టు వ్యాధిపై ఉన్న అపోహల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాగి ఉన్న కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో జులై 18 నుండి ఆగస్టు 2 వరకు 15 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించే కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని తెలియజేసే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఖాదర్వలి, జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఏ హేనా సుజన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డిఫికల్టీ. సో దీని మీద ఏ ఒక అపోహ లేకుండా ఇంటింటికి మన స్టాఫ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. సో ఈ యొక్క అవగాహన అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా స్టాఫ్, సివిల్ స్టాఫ్ అండ్ హెల్త్ స్టాఫ్ వాళ్ళతో మంచిగా చెప్పి నేర్పించి దీనివల్ల ఇబ్బంది లేదు, త్వరలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచిది అని ఒక మెసేజ్ చేయించాలి. తూతూ మాత్రంగా ఏదో వెళ్ళాము ఇన్ని 6 లక్షల ఇల్లు కవర్ చేసేసామని పక్కాగా ప్రతి ఇంటిని కవర్ చేస్తూ, సో మీరు ఎట్లా దాన్ని చేయగలరు, మీకు మీ పాపులేషన్ రేషియో ప్రకారం, డిసీజ్ ఇన్సిడెన్స్ ప్రకారం ఎన్ని కేసులు ఐడెంటిఫై చేయాలి, ఆ టార్గెట్ మనం అచీవ్ అవుతున్నామా లేదా. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపై ఆ ప్రోగ్రామ్ గురించి మనము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ మనకి గత సంవత్సరం కూడా జరిగింది. ఈ సంవత్సరం మనం 18th నుంచి 31st ఆగస్ట్ వరకు ఈ సర్వే కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఇది మనకి లెపర్సీ కేసులు ఇంకా జిల్లాలో హిడెన్గా ఏవైతే ఉన్నాయో ఇంకా బయటికి రాకుండా, ఎందుకంటే ఇది స్టిగ్మా ఉండే డిసీజ్ కాబట్టి ఇది ఇంకా కనుక్కునే దానికోసం మనము ఎవ్రీ మంత్ కూడా ఈ సర్వే అయితే చేయడం జరుగుతుంది. లెపర్సీ కేసు డిసెప్షన్ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ సంబంధించి మనకి పేపర్లు, పాంప్లెట్లు అలాగే పోస్టర్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్లు తీసుకొని హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం. హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళి అందరినీ కూడా ఎగ్జామ్ చేయాలి. లేడీస్ ఏఎన్ఎంస్, ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా లేడీస్ని ఎగ్జామ్ చేస్తారు. మేల్ అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా లేడీస్ వచ్చి మేల్ చేస్తారు, మేల్స్ వచ్చి మేల్ని ఎగ్జామ్ చేయాలి. ఎందుకంటే ఈ మచ్చలు కొన్ని కనిపించే వాళ్ళకి వీపు నుండి అలాంటివి వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి చిన్న మచ్చ ఉన్నప్పుడే ఆ ట్రీట్మెంట్ ఇస్తే 90% బాగవుతుంది, 100% బాగవుతుంది. మనకి ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే అనేది సుమారు 100,000 మంది ఇన్ఫెక్ట్ అయితే 95,000 మందికి ఏమీ కాదు, 5,000 మందికి మాత్రమే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 5,000లో 3,750 మందికి సెల్ఫ్ ట్రీట్ అయిపోతుంది అది, ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. ఓన్లీ 100,000లో 1,250 మంది మాత్రమే డిసీజ్లో బారిన పడతారు, ట్రీట్మెంట్ అవసరం ఉండేది ఈ 1,200 మందికే కాబట్టి ఆ 1,200 మందిని తీసుకొచ్చే బాధ్యత మన ఇప్పుడు ఈ టీం తీసుకుంటుంది. అసలు ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆబ్జెక్ట్ ఏంటంటే, అంటే మామూలుగా దాగి ఉన్నటువంటి కేసులన్నిటి కూడా, అంటే బయటకు రాకుండా ఉండేటువంటి కేసులు అన్నిటి కూడా మనం ఇమీడియట్ గా దాన్ని స్క్రీనింగ్ చేసి ఆ కేసులను రాబట్టాలి, అది మెయిన్ మన యొక్క ఉద్దేశం. ఆ విధంగా మనం ఇమీడియట్ గా కేసులు కనుక డిటెక్ట్ చేసి వాళ్ళని ఏదైనా ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు డిఫార్మిటీలోకి పోరు అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ యొక్క ఈ ఎన్సిడిసి ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టడం జరిగింది సార్. ఈ రోజు అనేటువంటి మెసేజ్ పాసన్ చేస్తాం అనుకుంటున్నాను సార్. తర్వాత మన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ మీడియా చేయండి అనేటువంటి మెసేజ్ అది ఇచ్చేసేటట్టుగా చూస్తానని అనుకుంటున్నాను.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.